ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుని తొమ్మిదో భర్తకు దొరికిన పెళ్లిళ్ళ కిలాడి మహబూబాబాద్ జిల్లాలో అందరినీ షాకు గురి చేసింది. జిల్లాకు చెందిన ఈ మహిళ పెళ్లి సంబంధాలకు సంబంధించిన మ్యాట్రిమోనీ సైట్లో ఆంధ్ర అబ్బాయికి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త పెళ్లికి దారితీసింది. ఆ అమ్మాయి తన పెళ్లి సంబంధం కుదుర్చుకునేందుకు తమ ఇంటిల్లిపాదిని వెంట పెట్టుకుని ఆంధ్రలోని అబ్బాయి ఇంటికి వెళ్ళింది. 2018లో పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులు రెండు నెలలు మాత్రమే కాపురం చేశారు. ఆ తర్వాత పెళ్లి కూతురు నిజస్వరూపం బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్వప్న కర్ణాటి నిత్య పెళ్లి కూతురు ఇగోండి తీసుకోవడం హనీ ట్రాప్ చేయడం బ్లాక్ చేసేయడం ప్రతి ఒక్కడి దగ్గర బ్లాక్ మెయిలింగ్ ఉంది 81 పెట్టింది 92 ఎవరిని మోసం చేద్దామనండి
ఎంతమందిని మోసం చేసింది? ఇవ్వండి 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, రెండు పాన్ కార్డులు. ఉన్నదే ఉన్నది మౌబాదు. పాస్పోర్ట్లో అడ్రస్ మాత్రం హైదరాబాద్ది. మరి ఎందుకు ఉంటుందో తెలీదు. ఫస్ట్ డైవర్స్ అండి మౌబాద్ కోర్టులోనే. వాళ్ళ మామయ్యతోనే ఫస్ట్ డైవర్సు. రెండో మొగుడితో 498 కేసు ఇప్పటికీ నాంపల్లి కోర్టులో రన్ అవుతుంది. ఇప్పటికీ ఈ రోజుకి మ్యారేజ్ చేసుకుందండి ఈ అబ్బాయితో. ఉన్నది హిందూ, చేసుకుంది క్రిస్టియన్ మ్యారేజ్. ఈ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. రెండో పెళ్లి అవ్వకముందే మూడో పెళ్లి చేసుకుంది. తెలిసిందంతా తిరిగి వీడి మీద రేప్ కేసు పెట్టి 400,000 లూటీ చేసింది వీడి దగ్గర. ఇప్పటికీ ఆ అబ్బాయి మీద రేప్ కేసు రన్ అవుతుంది. డబ్బులు తెంగి వీడి మీద రివర్స్ కేసు పెట్టింది. చూడండి ఇది ఒకటి తీసుకోండి. బెంగళూరులో జాబ్ చేస్తుంది, సీనియర్ మేనేజర్, వాళ్ళ మేనేజర్ మీద కేసు పెట్టింది. సెక్షువల్ హెరాస్మెంట్ కేసు, సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టి వీడి దగ్గర 300,000 లాగింది. మాది గంపలగూడెం. ఈ అమ్మాయి నాకు తెలుగు మ్యాట్రిమోనియల్లో పరిచయం. వీళ్ళ నాన్న, అమ్మ, అక్క, చెల్లి, బావ, అన్నయ్య, తమ్ముడు ఎవరైతే ఉన్నారో అందరూ చుట్టాలు మా ఇంటికి వచ్చి మమ్మల్ని పెళ్లి గురించి మాట్లాడారు. 3-4 సార్లు వచ్చి మాట్లాడిన తర్వాత మంచి వాళ్ళు అని చెప్పి మాకు అనిపించి మేము పెళ్లికి ఓకే అన్నాం. మాకు పెళ్లి అయిన తర్వాత తెలిసింది ఈ అమ్మాయికి 8 పెళ్ళిళ్ళు 9 పెళ్ళిళ్ళు అయినాయి అని. అసలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయో కూడా మనకు తెలియదు. నేను ఎన్నో వాడినో కూడా తెలియదు, నాకు తెలియదు. నా దగ్గర చాలా వరకు నేను ఒక 4-5 పెళ్ళిళ్ళకు సంబంధించిన ప్రూఫ్లన్నీ డైవర్సీ నేను తీసుకొచ్చాను. అవన్నీ కూడా నాంపల్లి కోర్టులో సాధించాను. ఇవన్నీ అసలు నీకు ఎట్లా పరిచయం? ఈ అమ్మాయి నాకు తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం. అరే ఎప్పుడు ఎప్పుడు పరిచయం? 2018 లాస్ట్లో. ఎవరి మీది? మాది గంపలగూడ అండి. ఎక్కడది? కృష్ణా జిల్లా. 2019 ఏప్రిల్ 10 మా మ్యారేజ్ అయింది. ఏముందండి ఇవన్నీ తెలిసిపోయినాయి అని నేను వద్దంటున్నానని కోపం. నా దగ్గర డబ్బులు తీసుకోవాలి, లూటీ చేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, చీట్ చేయాలి. ఇదే ఎంత డిమాండ్ చేసింది దగ్గర? అదే అడుగుతండి. మొబైల్ పోలీస్ స్టేషన్ నాకు రాసి అంటుంటుంది. ఇవ్వండి ఒకసారిగా. ఎప్పుడు ఏమి స్టెబిలిటీ అనేది ఉన్న మనిషి కాదు. ఇంత కావాలి, నేను ఇంత అయితే కనుక నేను ఏదో ఒకటి చేసుకుంటాననే మనిషి కాదు. ఎప్పుడు కూడా నిజాయితీగా, నీతిగా, స్టెబిలిటీగా ఎప్పుడూ లేదు. ప్రూఫ్లు ఎట్లా సంపాదించాను? నాకు నాంపల్లి కోర్టులో దొరికినాయి అండి. ఎట్లా దొరికినాయి? ఈ కోర్ట్స్లో కొన్ని దొరికినాయి. నాంపల్లి కోర్టులో నేను ఒక్కొక్కసారి ఆమెని ఆమె వెళ్ళినప్పుడల్లా నేను వెనకాల వెళ్ళి కొంచెం ఇన్వెస్టిగేషన్ లాగా చేయడం వల్ల నాకు కొన్ని చాలా వరకు డౌట్ ఎట్లా వచ్చింది ఆమె మీద? ఆమె మీద నేను ఒకసారి ఇంటికి, నేను జనరల్గా భోజనానికి ఇంటికి రాను. ఒకసారి ఈ అమ్మాయి భోజనానికి నేను ఇంటికి వస్తే కేసు కేసు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్రతి 15 రోజులకి 10 రోజులకి ఏదో కేసు రీత్యా హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు వచ్చేది. ఎందుకు వచ్చాయి, ఎందుకు వెళ్తున్నావు నువ్వు అని అంటే కనుక ఫైర్ అయిపోయి ఇష్టం వచ్చినా నన్ను తిట్టడం కొట్టడం చేసేది. ఒకసారి నాకు ఇట్లే డౌట్ వచ్చి నేను ఆమెను వెంబడిస్తే నాకు ఇక విషయం అర్థమైంది. ఇట్లా ఉండేదండి బెంగళూరులో. బెంగళూరు మేము ఒక 2 నెలలు కలిసి ఉన్నాం. ఆ తర్వాత మేము ఎప్పుడు కలిసిలేము. 2 నెలలు మాత్రమే కలిసి ఉన్నాం. మీ జాబ్ ఎక్కడ? మాది బెంగళూరు అండి. ఏం జాబ్ చేస్తున్నారు? బెంగళూరు ఏం జాబ్? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. మీ పేరు? నా పేరు వెంకటేష్ నేరెళ్ళ. ఆ పేరు? ఆ పేరు కర్ణాటి స్వప్న. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? మహబూబాద్ అండి. ప్రాపర్ మహబూబాద్ కాకపోతే హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళ అమ్మతో పాటు ఇక్కడ కేసు పెట్టుద్ది, అక్కడ కేసు పెట్టుద్ది. కేసులన్నీ అక్కడ ఉంటాయి, కంప్లైంట్ ఇక్కడ ఉంటుంది. అసలు డిమాండ్ ఏంది మొత్తం? ఆ డిమాండ్ డబ్బులు అండి, అంతకన్నా ఏం లేదు. డబ్బులు నీ డిమాండ్? నా డిమాండే ఉంది. ఇన్ని పెళ్లి చేసుకున్నామని నేనేం చేయగలనండి? విడాకులు ఇద్దాం. నేను ఉండలేనండి. ఈ టార్చర్ నేను భరించలేను. నా వల్ల కాదు, నాకు విడాకులు ఇప్పించండి.